విద్యానాం వేద విద్యేవ మంత్రాణం ప్రణవో యథా ప్రాణవత్ ప్రియవస్తూనాం ధేనూనాం కామధేనువత్ తథా వెంకటశైలేంద్ర క్షేత్రాణం ఉత్తమోత్తమ అంటారు. పరమ పవిత్రమైనటువంటివి లోకంలో కొన్ని ఉన్నాయి. ఇదో విద్యలన్నిటిలోకి వేద విద్య గొప్పది, మంత్రములన్నిటిలోకి కూడా ప్రణవ మంత్రము గొప్పది, ధేనువులన్నిటిలోకి కూడా కామధేనువు గొప్పది, ప్రియమైన వస్తువులన్నిటిలోకి కూడా చాలా చాలా గొప్పది తన ప్రాణమే. తన ప్రాణము కన్నా ప్రియమైనది లోకంలో ఇంకోటి ఉండదు. అందుకే ప్రాణవత్ ప్రియ వస్తువునాం ఈ లోకంలో ఇహము పరము రెండు సుఖములను ఇవ్వగలిగినటువంటిది భార్య కన్నా వేరొకటి లేదు. భార్య కన్నా సుఖమునివ్వగలిగిన వారు ఉండరు. ఎందుకంటే భార్య పక్కన ఉన్నది కాబట్టి ధర్మపత్నితో కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేసి పరలోకానికి కావలసిన పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి పట్టెడు అన్నం పెట్టేది ఆమెయే. మనసు బాధతో కుద్దిపోయినప్పుడు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుందని ఊరట వాక్యములు పలికేది ఆమెయే. గృహిణి గృహముచ్యతే. అందుకే భార్య లాంటి సుఖం లోకంలో ఇంకొకటి లేదు. అలాగే వేదం లాంటి విద్య లేదు, గంగ లాంటి తీర్థం లేదు, కన్ను లాంటి కాంతి లేదు. బయట ఎంత కాంతి ఉన్నా కన్ను లేదనుకోండి ఏం కాంతి ఉంటుంది? అందుకే కన్ను కన్నా గొప్ప కాంతి లేదు, కృతయుగం కన్నా గొప్ప యుగం లేదు, గంగ కన్నా గొప్ప తీర్థం లేదు, ధర్మం కన్నా గొప్ప స్నేహితుడు లేడు, సత్యము కన్నా గొప్ప కీర్తి లేదు, భోజనం కన్నా గొప్ప తృప్తి లేదు. ఇవన్నీ కూడా పతాక స్థాయిలో చెప్పబడేటటువంటి మాటలు. ఇవన్నీ ఎంత గొప్పవో తథా వెంకటశైలేంద్ర క్షేత్రాణం ఉత్తమోత్తమ. ఇవన్నీ ఆయా విషయాలలో ఎంత గొప్పవో మాసములలో వైశాఖ మాసం అంత గొప్పది. అందుకే నమాధవ సమో మాసో, వైశాఖ మాసంతో సమానమైన మాసం లేదు. అంత గొప్ప మాసం, వీటితో సమానమైనది లేనట్టే వెంకటాచలము లాంటి క్షేత్రము కూడా ఈ లోకమునందు ఇంకొకటి లేదు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. అందుకే వెంకటాచలం లాంటి పవిత్ర క్షేత్రము ఈ బ్రహ్మాండమునందు వేరొకటి లేదు అని చెప్పారు. అంత గొప్ప పర్వతం, అంత గొప్ప పర్వతం కాబట్టే అంతగా మనసులో ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత అంత శక్తిని ఆవిర్భవింపచేస్తుంది. అందుకే భగవంతుణ్ణి ఎలా స్తోత్రం చేస్తారో వెంకటాచలాన్ని కూడా అలా స్తోత్రం చేస్తారు. అది ఆఖరికి పొద్దున్నే నిద్రలేచి ఒక్కసారి తలుచుకుని ఆ మూడు శ్లోకాలు చెప్పారనుకోండి, వెంకటాద్రిగిరింతంతు ప్రార్థయే పుణ్యవర్ధనం స్వర్ణాచల మహాపుణ్య సర్వదేవ నిషేవిత బ్రహ్మాదయోపియం దేవాః సేవంతే శ్రద్ధయా సహ తం భవంతమహం పద్భ్యాం అక్రమేయం నగోత్తమ క్షమస్వత దదఘం మేద్య దయయా పాపచేతస తన్మూర్ధని కృతావాసం మాధవం దర్శయస్వమే. ఈ మాటలు చెప్తే చాలన్నారు. వెంకటాద్రిని ఎక్కేటప్పుడు ఎంత గొప్ప పర్వతాన్ని వినుగు, నా పాపములన్నీ దహింప చేయగలిగిన దానివి. వెంకటాద్రిగిరింతంతో ప్రార్థయే పుణ్యవర్ధనం. పొద్దున్నే ఒక్కసారి ఆ పర్వతాన్ని లీలామాత్రంగా తలుచుకుని, అందులో మీరు ఒకటి గమనించాలి, సూర్యోదయాత్ పూర్వం ఇంకా చీకటి చీకటిగా ఉండగా, అరుణోదయం కూడా కాకముందు కొద్దిగా కాంతి కిరణములు ప్రసరిస్తున్న సమయంలో చూస్తే కొండ ఒకలా ఉంటుంది, వెలుతురు వస్తుండగా చూస్తున్నప్పుడు ఆ కొండ ఒకలా ఉంటుంది, ఒక్కొక్క పార్శ్వంలో చూస్తే స్వామివారి ముఖం ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఒక్కొక్క వైపు నుంచి చూస్తే విశాల సానువులతో ఉంటుంది, ఒక్కొక్క చోట జలపాతములు పడుతుంటాయి. ఆ శేషపర్వతం మించి కపిలతీర్థంలో జలపాతం పడుతుంటుంది, అనేక చోట్ల జలపాతములు పడుతుంటాయి, అనేకమైనటువంటి తీర్థములతో పుష్కరిణులతో కూడుకుని ఉంటుంది. గొప్ప ఔషధీ వృక్షములు, ఎందరో సిద్ధులు యోగులు ప్రచ్ఛన్న రూపాలతో తపస్సు చేస్తూ ఉంటారు. స్వామి పుష్కరిణి జల దర్శనము చాలు, దానములలో జలము గొప్పది. అలా ఆ స్వామి పుష్కరిణి దర్శనం, ఆ కొండ, ఒక్కసారి ఆ ఆనందనిలయ విమానం, ఆ ఆదివరాహస్వామి దేవాలయం, ఆ గోడ మీద ఉండే ఆదివరాహస్వామి మూర్తి, ఆ వెంకటేశ్వరుడి మూర్తి, ఆయనకి నీరాజనం ఇవ్వడం, ఇవన్నీ ఒక్కసారి మానసికంగా చూసి ఈ శ్లోకాలు చెప్పారనుకోండి, వాడు ఆ రోజున గంగా సేతుయాత్ర సహస్రజం, వాడు 1000 మాటలు
గంగ రామేశ్వరం యాత్ర చేసినట్టు వాడి ఖాతాలో ఇవ్వమన్నారు. ఎందుకని అంటే కలియుగంలో పాపం చేయడానికి ఎంత అవకాశం ఉంటుందో మనసు నిలబెట్టి ఒక్కసారి చూడగలిగి ఆ శ్లోకములు చెప్పిన అంత ఫలితాన్ని ఇచ్చేసేయమన్నాడు భగవంతుడు. అందుకు ఆయన లాంటి అవతారం లేదన్నారు. ఇన్ని అవకాశములు కల్పించాడు కాబట్టే మనిషికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.